हलो फ्रेंड्स नेनु राजू वीरम నిన్న పవన్ కళ్యాణ్ స్పీచ్లో ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే పొత్తుల వ్యవహారం విషయానికి వస్తే ఏది కూడా ఆయన దాచుకోకుండా చెప్పేశాడు. పొత్తులు అనేటివి రాబోయే ఎన్నికల్లో చూసుకుందాం, ఇప్పటివరకైతే మేము ఆ పొత్తుల గురించి ఆలోచించడం మానేశాము. ఇక బీజేపీ ప్రస్తావన అయితే అసలు తీసుకురాలేదు. మామూలుగా మేము పొత్తులు పెట్టుకుంటే మేము బీజేపీతోనే కలిసి వెళ్తామని చెప్తాడు, కానీ నిన్న బీజేపీ విషయం కూడా ఆయన ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ఎందుకు ప్రస్తావించలేదు అని అంటే, గత 4 రోజుల కిందట బీజేపీకి సంబంధించిన విష్ణువర్ధన్ రెడ్డి ఒక హాట్ కామెంట్ చేశాడు. ఎవరినో ముఖ్యమంత్రిని చేసే దానికోసం భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు. మేము ఈ దేశంలో 18 రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు బీజేపీ అతిపెద్ద పార్టీ. మరి మా భుజాల మీద మిమ్మల్ని ఎక్కించుకొని తిరగడానికి మాకేం పని ఉంది? ఎక్కడ చూసినా మా బీజేపీకి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి అభ్యర్థి, కానీ ఎవరినో మేము అందరం మేము ఎందుకు ఎక్కిస్తాం? మాకేం అవసరం? మా బీజేపీకి సంబంధించిన వ్యక్తిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెడతాం, కానీ ఎవరినో మేము పల్లకి ఎక్కించడానికి అందలం ఎక్కించడానికి మా పార్టీ లేదు అని బీజేపీకి సంబంధించిన విష్ణువర్ధన్ రెడ్డి చెప్పాడు మొన్న. బహుశా పవన్ కళ్యాణ్ ఇది విన్నాడేమో, నాకు అందుకే అనిపించింది. పవన్ కళ్యాణ్ పొత్తుల విషయంలో బీజేపీ ప్రస్తావన తీసుకురాలేదు. ముందు నుంచే పవన్ కళ్యాణ్కు క్లారిటీ ఉంది, బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా డబుల్ గేమ్ ఆడుతున్నారు. వీళ్ళు బయట అంటే కేంద్రంలో ఉన్న పెద్దలు ఒక మాట మాట్లాడతారు, ఇక్కడ స్టేట్లో ఉన్న నాయకులు ఒక మాట మాట్లాడతారు, స్టేట్లో ఉన్న నాయకులు వైఎస్ఆర్సీపీతో మింగిలై వెళ్తుంటారు, కేంద్రంలో ఉన్న పెద్దలకు కూడా వైఎస్ఆర్సీపీతో వీళ్ళు అంటే ఒక షాడోగా వాళ్ళని కవర్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇంకొక విషయం మనం గమనించాలి, బీజేపీ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది. ఈ 8 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద బయటకు వచ్చి ఎన్నెళ్ళు అవుతుంది? దాదాపు 8-9 సంవత్సరాలు పైగానే అయింది ఆయన బెయిల్ ఉంటే బయటకు వచ్చి. మరి ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అంటే బీజేపీ కాపాడుకుంటూ వస్తుంది అనేది ఇక్కడ క్లియర్ కట్గా. ఎందుకు కాపాడుకుంటూ రావాల్సి వచ్చిందంటే బీజేపీకి అవసరాన్ని బట్టి ఈయన సహాయం అందిస్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకు బీజేపీ కావాల్సింది కూడా జగన్మోహన్ రెడ్డి సహాయం, అందుకే బీజేపీ జగన్మోహన్ రెడ్డి కాపాడుకుంటూ వస్తుంది. ఇదేనా నీతివంతమైన పాలన అని నిజంగా అనిపిస్తుంది. బీజేపీ అనే దానిపై నాకు గౌరవం ఉంది. బీజేపీ అంటే మోడీ గారు అన్నా కానీ అమిత్ షా మీద నాకు విపరీతమైన గౌరవం, ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతాలు బాగుంటాయి. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చేసరికి ఎందుకు వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని కాపాడుకుంటూ వస్తున్నారంటే, ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిని కాపాడుకుంటూ వచ్చే విషయంలో కూడా మోడీ ప్రభుత్వం తప్పు చేస్తుంది. అదే రాహుల్ గాంధీపై ఈడీ కేసులని అది ఇదని రాహుల్ గాంధీపై ఒత్తిడి తీసుకొస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిపై ఎందుకు ఒత్తిడి తీసుకురావట్లేదు అంటే లాలూచి పడుతున్నారు. ఈయన ఇక్కడ వీళ్ళకు అవసరాన్ని బట్టి అక్కడ కేంద్రంలో సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి బీజేపీ అతను ఎన్నికేసుకొస్తున్నారని క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఇంకేంటిది, బీజేపీలో ఎక్కడ ఉంది బీజేపీలో నీతివంతమైన పాలన? ఎవరినైనా ఒకేలా చూడండి, నీకు సపోర్ట్ చేసినంత మాత్రాన ఎన్నికేసుకొచ్చడం ఏంటి అనేది నా క్వశ్చన్. అంటే రాను రాను మోడీ అండ్ అమిత్ షా వాళ్ళ గౌరవాన్ని తగ్గించుకుంటున్నారా, వాళ్ళ ఎథిక్స్ని మర్చిపోతున్నారా, వాళ్ళ నిజాయితీని మంటగలుపుతున్నారా అంటే నాకు అదే అవునని అనిపిస్తుంది. ఎందుకు మీరు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయాలి? ఇక్కడ జనసేన పార్టీ మీకు మీరు కలిసి పోటీ చేయాలనుకుంటున్న మిత్రపక్షంగా ఉంది. ఈ మిత్రపక్షంగా ఉన్న పార్టీని కలిపికొని మీరు వెళ్తారా? అంతేగాని అలా వెళ్లకుండా ఆ పార్టీపై ఎవరినో ముఖ్యమంత్రిని చేయడానికి మేమెందుకు మా పార్టీకి సంబంధించిన వ్యక్తిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తామంటున్నారు? అసలు ఇక్కడ క్లియర్ కట్గా మనకు అర్థమైంది ఏంటంటే, రేపు రాబోయే ఎన్నికల్లో బీజేపీ వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తుంది. బీజేపీ జనసేనతో పొత్తులో కాకుండా వైసీపీతో వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. వైసీపీకి ఇండైరెక్ట్గా మద్దతు ప్రకటిస్తుంది. అందులో భాగమే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు, మా మేమే అభ్యర్థిని ప్రకటించుకుంటామని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పిన దానికి నా కనిపించింది ఇది.